Good morning, sir. Good morning. Come in. Vasurao kuduru kada? Your good name, please? Jayanti. Jayanti Vasurao. Oh, take your seat. Thank you, sir. Thank you. Maa nanagaru kinda. Kinda undane. Interview chesedi ninne kada. Neeku ujyogam dorikindante ayana kashtalu teeripothayi. ఏమిటి జయంతి నీ క్వాలిఫికేషన్? సర్టిఫికెట్స్ అన్ని ఇందులో ఉన్నాయి సార్. నా కంపెనీలో నీకు ఉద్యోగం ఇవ్వడానికి ఈ సర్టిఫికెట్స్ ఏమీ అవసరం లేదు. నీకున్న అందం ఒక్కటి చాలు. సార్ నేను నేను ఊరికే తమాషా కన్నాను. డోంట్ వరీ. సారీ జయంతి, ఈ టైంలో నేను ఒకరికి అపాయింట్మెంట్ ఇచ్చాను. అదేమంత ఆలస్యం కాదు. నువ్వు 5 నిమిషాలు ఆ గదిలో వెయిట్ చేయి. కమా. ఆయన కాసేపు వెయిట్ చేస్తాడు. నీ పని కంటే ఆయన పని అంత గొప్పది కాదులే. కూర్చో. ప్రస్తుతానికి నీకు నా ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం ఇస్తాను. నీకు తగిన తెలివితేటలు ఉంటే జిఎం కూడా కావచ్చు. సార్ ప్లీజ్ భయపడకు. ఈ విషయం వేరే ఎవరికి తెలిసే ఛాన్స్ లేదు. నిజంగా నీకు ఇలాంటి గతం ఉన్నట్టు నాకు తెలియదు జయంతి. నన్ను క్షమించు. నేను ఎన్నో దుర్మార్గాలకి అండగా ఉన్నాను, కానీ నేను నేను ఎవరికి వదిలిపెట్టను. ఎవరికి వదిలిపెట్టను. మీరు బలవంతం చేసినందువల్లనే నేను అంగీకరించాను. తెలుసు కదా, ప్రతిపక్షం అప్పుడే అసెంబ్లీలో గొడవలు ప్రారంభించారు. నేను ఎన్నో విధాలుగా ప్రెజర్ చేయడం వల్ల మీ కాంటాక్ట్ ఇప్పించడానికి నాన్నగారు ఒప్పుకున్నారు. మేము అనుకున్నట్టు జయంతి మా దారికి రాలేదు. లేదంటే నిన్ననే వచ్చి మీ ఒళ్ళో వాళ్ళుండేది. ఫీలో కనై ఏమైనా సరే ఈరోజు మీరు ఎంజాయ్ చేయొచ్చు. గోపితో నేను అన్ని విషయాలు మాట్లాడాను. సరే నువ్వు వెళ్ళి తను తీసుకురా. సార్ తనకి ఒంట్లో బాగోలేదని పడుకుంది, డాక్టర్ దగ్గరికి వెళదామంది. నా దగ్గర తమాషాలొద్దు. ఆ దేడుపు ముఖం పెట్టగానే నీ మనసు మారింది కదా. వెళ్ళు, తన అనారోగ్యం ఇక్కడ నయమవుతుందిలే. కదు రాజారావు. సార్ చూడు గోపి, నువ్వు వెళ్ళి ఏదో విధంగా సర్ది చెప్పి తను ఇక్కడ తీసుకురా. అందరూ మొదట ఇలాగే ఉంటారయ్యా, కొన్నాళ్ళు గడిచాక తనంతటా తానే మారుతుంది. అంతేకాదు, చేసుకున్నవాడి నువ్వు ఉన్నావు కదా, ఏదైనా గొడవలు వస్తే నువ్వే సర్దుకుపోవచ్చు కదా. అవును, డిఎస్పీ చెప్పిందే కరెక్ట్. సరే నువ్వు వెళ్ళు. దేశంలో వేరే అమ్మాయిలు లేరని కాదు, ఇది నా పంతం. ఈ స్వీట్ రివెంజ్.
మొత్తం లాగేసావా? లేదు కొద్దిగా ఉంది. సరే నువ్వు దిగు, నేను ఫాలో చేస్తాను. కొన్నాళ్ళు గడిచాక తనంతట తానే మారుతుంది. అంతేకాదు, చేసుకునేవాడి నువ్వు ఉన్నావు కదా, ఏదైనా గొడవలు వస్తే నువ్వే సర్దుకుపోవచ్చు కదా. అవును, డిఎస్పీ చెప్పిందే కరెక్ట్. సరే నువ్వు వెళ్ళు. దేశంలో వేరే అమ్మాయిలు లేరని కాదు, ఇది నా పంతం. ఈ స్వీట్ రవి మొత్తం లాగేసావా? లేదు కొద్దిగా ఉంది. సరే నువ్వు దిగు, నేను ఫాలో చేస్తాను. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. అయ్యో, ఏం చేద్దాం? ఉదయమే ట్యాంక్ ఫుల్ చేయించాను. మరి ఏమైనట్టు? ఇదిగో ట్యూబ్ ఊడిపోయింది చూడు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఆటో ఏదైనా వస్తుందేమో చూద్దాం. సరే. ఏంటి గోపి, ఏమైంది? ఇక్కడికి వచ్చేటప్పటికి పెట్రోల్ అయిపోయింది. ఏంటి గోపి ఇది, కొత్త పెళ్లి కూతురు ఎక్కించుకుని బైక్ తోలుతున్నావు, అప్పుడే పెట్రోల్ అయిపోయిందా? సరే ఓ పని చెయ్యి, నా బండి ఎక్కండి, నేను దించేస్తాను. మీకెందుకండి అనవసరం శ్రమ, మేము ఏదైనా ఆటోలో వెళ్ళిపోతాం. ఇలా ఎటుకని టైంలో ఆటో కోసం ఎదురు చూస్తారా? ఓ పని చెయ్యి, నన్ను రాజారావు ఇంట్లో దించేసి నువ్వు కారు తీసుకెళ్ళు, రేపు వస్తే చాలు. వచ్చి ఎక్కండి, కూర్చో. ఇదే రాజారావు గారు. రా ఒకసారి చూసి వెళ్దాం. మీ ఆవిడ్ని పిలు, రా పలకరించి వెళ్దాం. రా. దేనికి ఎందుకు సందేహించడం, వెంటనే వెళ్ళిపోవచ్చు. రండి రండి. ఆహా రండి రండి రండి. కూర్చో. కొత్తగా పెళ్ళైన దంపతులు కదా మీరు, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, ఉండండి కూల్ డ్రింక్స్ తెస్తారు. రాజారావు గారు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు, కుటుంబం అంతా టౌన్లో ఉంది, ఇక్కడ చిన్న తోటలు ఫ్యాక్టరీలో ఉన్నాయి, గొప్ప ధనవంతుడు. ఇతను ఎప్పుడు ఇంతే, నన్ను ఊరికే పొగుడుతూ ఉంటాడు. నేను సాధారణ మనిషినే. అవును, మీకు ఇవ్వడానికి ఏమీ లేదు, వచ్చాక ఏమీ ఇవ్వకుండా ఉంటే అది పద్ధతి కాదు కదా. ప్రస్తుతం ఈ డ్రింక్స్తో సరిపించుకోండి, బ్రహ్మాండమైన విందు ఆలస్యం చేయకుండా ఏర్పాటు చేస్తాను. గోపి అదృష్టవంతుడు, ఇంత అందమైన అమ్మాయి భారీగా రావాలంటే పూర్వజన్మ సుకృతి ఉండాలి. Thank you.
Mm-hmm.